अंदर नमस्कार अंडी वेलकम टू माय चैनल तेलुगु टेक विंग्स मन को एमसेट काउंसलिंग अक्टोबर 9th स्टार्ट अवुतुंदी सो आ डेट्स मन तेलुसुकोबोये मुंदु फस्ट एमसेट काउंसलिंग एला उंडबोतुंदी सो एमसेट काउंसलिंग జరిగేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం సో ముందుగా మనం ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రొఫార్మ ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు సో ఈ ఎంసెట్ కౌన్సిలింగ్లో ముఖ్యంగా మనకు ఫోర్ స్టెప్స్ ఉంటాయండి సో ఈ ఫోర్ స్టెప్స్ని మీరు ఫాలో అవుతే అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ మీరు ఆ కౌన్సిలింగ్ టైంలో ఎలాంటి భయభ్రాంతులు కానీ ఎలాంటి ఆందోళన చెందరని నేను భావిస్తున్నాను సో ఇందులో ఫస్ట్ స్టెప్ మనం ఒకసారి గమనించినట్లయితే ఫస్ట్ స్టెప్ ఏం చెప్తుందంటే పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ సో పే ప్రాసెసింగ్ ఫీ ఆన్లైన్ అంటే సో దీనికోసం మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే అక్టోబర్ 9th నుంచి మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్ కానీ లేదా మీ సేవ సెంటర్ కానీ వెళ్ళేస్తే వాళ్ళు అక్కడ ఈ వర్క్ చేసి పెడతారు ఏంటంటే వాళ్ళు ఎంసెట్ సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసేసి అందులో పే ప్రాసెసింగ్ ఫీ అని చెప్పాను కదా సో ఇందులో జనరల్గా మనకు లాస్ట్ ఇయర్ చూసేసుకుంటే ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి జనరల్గా 1200 ఫీ ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ వచ్చేసి మనకు జనరల్గా 700 దాకా ఫీ ఉంది మీరు ఈ ఫీ ఇప్పుడు కూడా అదే ఫీ ఉండాలని అనుకుంటున్నాను సో మీరు ఆ జనరల్గా ఆ ఫీ మీరు పే చేసేసి స్లాట్ బుక్ చేసుకోండి సో స్లాట్ బుక్ చేసుకోండి ఏంటిది మీరు జనరల్గా ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నారు మీ దగ్గరలో ఉన్న నెట్ సెంటర్కి వెళ్ళేసి సో గుర్తుపెట్టుకోండి మీరు మొబైల్లో మాత్రం చేయకండి కంపల్సరీ నెట్ సెంటర్ కానీ మీ సేవ సెంటర్ కానీ వెళ్ళేసి మాత్రమే ప్రాసెస్ చేయండి సో మొబైల్లో కొంచెం మనకు మిస్ మ్యాచ్ అవుతూ ఉంటే కొంచెం కన్ఫ్యూజన్ వస్తుంది కాబట్టి మీరు దయచేసి ఇక్కడ మొబైల్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఫీ మాత్రం మీరు అవాయిడ్ చేయండి సో ఇందులో ఫస్ట్ మీరు ఏం చేస్తున్నారు మొదటగా మీరు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్ కానీ లేకపోతే నెట్ సెంటర్ కానీ వెళ్ళేసేసి ఆ కరస్పాండింగ్ మీ క్యాస్ట్ రిలేటెడ్ ఫీ పే చేసిన తర్వాత మీరు ఇందులో ఏం చేస్తారంటే స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు స్లాట్ అనే బుక్ ఎలా చేసుకుంటారు అక్టోబర్ 9th నుంచి అక్టోబర్ 15th వరకు మనకి స్లాట్ బుకింగ్ ఉంటుంది కాబట్టి అందులో మీ కన్వీనియంట్గా మీరు ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు అటెండ్ అవుతారు అనేది స్లాట్ బుకింగ్ అంటే ఈ స్లాట్ బుకింగ్లో మీరు ఏం చేస్తారంటే ఈ డేట్ నుంచి ఈ డేట్ మధ్యలో అంటే ఏదైనా ఒక 2 డేట్స్ సెలెక్ట్ చేసుకోండి సో ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 9th నుంచి స్టార్ట్ అవుతుందంటే మీరు 10th నుంచి 11th లోపు ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేట్ నాడు నేను సర్టిఫికెట్ కౌన్సిలింగ్కి అటెండ్ అవుతాను అని చెప్పేసి అందులో మీ ఓన్గా మీరే స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు అంటే ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత మీరు అతను వచ్చేసి నెట్ సెంటర్ అతను వచ్చేసి దాన్ని ఎంటర్ చేసేస్తారు ఆ ఎంటర్ చేసిన తర్వాత ఆ కాపీని మీరైతే ప్రింట్ తీసుకోండి అంటే దాని మీనింగ్ ఏంటంటే మీరు ఆ డేట్స్ నాడు 10 లేదా 11 నాడు మీరు స్లాట్ బుకింగ్ చేసుకున్నారు కాబట్టి ఈ 2 డేట్స్లో మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళేసి మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ ఆ ఫామ్స్ అంటే ఎంసెట్కి సంబంధించినటువంటి అన్ని ఫామ్స్ ఆ ప్రొఫార్మా కూడా నేను ఇస్తాను సో అంటే టీసీ కానీ లేకపోతే 10th మెమో కానీ లేకపోతే ఇంటర్ మెమో కానీ సో ఎంసెట్ ర్యాంక్ కార్డు కానీ సో ఇవన్నీ మీరు జిరాక్స్ సెట్ యాజ్ వెల్ యాజ్ ఒరిజినల్ సెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ సో జిరాక్స్ సెట్ కానీ లేకపోతే ఒరిజినల్ సెట్ కానీ మీ వెంట తీసుకెళ్ళి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్లోకి మీరు హాజరు కావాల్సి వస్తుంది అంటే మీరు బుక్ చేసుకున్నటువంటి స్లాట్లో మీరే వెళ్ళి ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ని మీరు చేసేసుకుంటున్నారు సో సెకండ్ స్టెప్ అన్నది అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సో పేరెంట్ యాజ్ వెల్ యాజ్ స్టూడెంట్కి అలో ఉంటుంది కాబట్టి మీరు అక్కడికి వెళ్ళేసేసి సో రిలెవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకొని మీరు మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లో అయితే మీరు ఈ రిజిస్ట్రేషన్కి అంటే ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి హాజరవలసి వస్తుంది సో వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఎంసెట్ హాల్ టికెట్ కార్డ్ వెరిఫై చేస్తారు అలాగే ర్యాంక్ కార్డ్ వెరిఫై చేస్తారు అలాగే 10th మెమో కానీ ఇంటర్ మెమో కానీ ఈ రిలెవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంటర్ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవన్నీ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆఫీసర్స్ మీకు ఏం చేస్తారంటే ఒక పర్టిక్యులర్ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ ఒక పాస్వర్డ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ పాస్వర్డ్ తీసేసుకొని మీరైతే
అక్కడ బయటకు వచ్చేస్తారు. సో దీనితో సెకండ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. థర్డ్ స్టెప్ ఏం చెప్తుందంటే క్యాండిడేట్ లాగిన్ యాజ్ వెల్ ఎస్ వెబ్ ఆప్షన్స్. సో మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ ఎస్ పాస్వర్డ్ తీసుకున్న తర్వాత అక్కడ మీకు వెబ్ ఆప్షన్కి డేట్స్ ఉంటాయి కదా, ఆ వెబ్ ఆప్షన్ డేట్స్లో అంటే నెక్స్ట్ డే ఆ డే ఆఫ్టర్ టుమారో ఆ తర్వాత రోజు కానీ మీరు మళ్ళీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. మీరు మళ్ళీ ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ అఫీషియల్ వెబ్సైట్ అతను ఓపెన్ చేస్తారు. అందులో మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ని యాజ్ వెల్ ఎస్ పాస్వర్డ్ని ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు వెబ్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో వెబ్ ఆప్షన్స్ అంటే ఏంటిది, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వబోతున్నారు, అలాగే ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ తీసుకుంటున్నారు. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సోన్ సోన్ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వబోతున్నారు అంటే ఆ కాలేజ్ కోర్స్ వచ్చేసి మీకు తెలుసున్నారు. అలా కాలేజ్ నేమ్ అనేది మీకు కనబడదు, కాలేజ్ కోర్స్ మాత్రమే కనబడుతుంది. కాబట్టి మీరు ఈ కౌన్సిలింగ్ వెళ్ళే ముందు, ఈ వెబ్ ఆప్షన్స్ వెళ్ళే ముందు కంపల్సరీ మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ కాలేజ్ కోర్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. సో కంపల్సరీ మీరు ఒకే కాలేజ్ మీద డిపెండ్ కావద్దు, మినిమం 5 to 10 కాలేజెస్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మనం వెబ్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది ఎక్కడ సెలెక్ట్ అవుతుందో మనకు తెలియదు. కాబట్టి మీరు ఒక 5 to 10 కాలేజెస్ని మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. అలాగే 5 to 10 కాలేజెస్ యొక్క కోర్స్ వచ్చేసి మీ దగ్గర ఉండాలి. సో ఇప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ యాజ్ వెల్ ఎస్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఏంటంటే మీరు కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ కాలేజ్లో ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకున్నారు, సిఎస్సి సెలెక్ట్ చేసుకున్నారా, ఈసీ సెలెక్ట్ చేసుకున్నారా, సివిల్ సెలెక్ట్ చేసుకున్నారా, ట్రిపుల్ సెలెక్ట్ చేసుకున్నారా, ఏ కాలేజ్ మీరు సెలెక్ట్ చేసుకోగలుగుతున్నారో సో ఆ కాలేజ్కి మీరు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అండ్ అవన్నీ ఫిల్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ కాలేజ్లో ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ అండ్ బ్రాంచ్ వైజ్ నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, నెక్స్ట్ కాలేజ్లో. సో ఇలా మీరు ఆప్షన్ వైజ్ మీరైతే మీ ఇంట్రెస్ట్ వైజ్ మీరైతే ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టూ ఒక 30-40 వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వండి. సో 30-40 ఇనఫ్. సో ఆ వెబ్ ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మీరు అతను ఎంటర్ బటన్ ప్రెస్ చేస్తాడు. సో ఎంటర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీరు కంపల్సరీ ఆ ప్రింట్అవుట్, మీరు ఏమైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చారో ఆ కంపల్సరీ ఆ ప్రింట్అవుట్ను మీరు తీసేసుకొని అక్కడి నుంచి మీరు ఆచేస్తారు. సో దీనితో థర్డ్ స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది. ఇక ఫోర్త్ స్టెప్ అంటే జనరల్గా ఏం లేదు. సో ఫోర్త్ స్టెప్లో మీకు ఏముందంటే మీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏదో ఒక రోజు సీట్ అలాట్మెంట్ జరుగుతుంది, మీకు ఏదో కాలేజ్ ఖచ్చితంగా మీకు సెలెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కంపల్సరీ మోస్ట్ ప్రాబబ్లీ మీరు ఫస్ట్ ఆప్షన్ ఏమైతే ఇచ్చారో ఆ ఆప్షనే మీకు కాలేజ్లో సెలెక్ట్ అవ్వడానికి ఇక్కడ ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి ఒకసారి కాలేజ్ అలాట్మెంట్ అయిన తర్వాత ఈ కాలేజ్ అలాట్మెంట్ వచ్చేసి కంపల్సరీ మీ మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మొబైల్ నెంబర్ మీరు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళారు కదా, అక్కడ మీరు మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఆ మొబైల్ నెంబర్కే మీకు అన్ని నోటిఫికేషన్స్ వస్తాయంటే ఈ ఎంసెట్ నుంచి. కాబట్టి మీకు వన్స్ ఒకసారి సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత మీకు పలానా కాలేజ్లో సీట్ అలాట్మెంట్ అయింది, పలానా కాలేజ్లోని బ్రాంచ్లో మీకు సీట్ అలాట్మెంట్ అయిందని చెప్పేసి మీ మొబైల్కి అయితే అక్కడ మెసేజ్ రావడం జరుగుతుంది. సో ఆ మెసేజ్ తీసేసుకొని సో మీకు ఆ సీట్ ఓకే అనుకుంటే, మీకు ఆ కాలేజ్ ఓకే అనుకుంటే మీరు మళ్ళీ ఇక్కడ ఈ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినటువంటి ప్రింట్అవుట్ని కానీ మళ్ళీ అన్ని ఆల్రెడీ మీకు దగ్గర జిరాక్స్ కాపీస్ ఉన్నాయి, కొన్ని ఒరిజినల్స్ కాపీస్ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఆ కాలేజ్కి రిలేటెడ్గా చలాన్ కట్టేసి, అంటే కాలేజ్ ఫీ ఎంత ఉంది, మన గవర్నమెంట్ వచ్చేసి 35,000 మనకి ఇక్కడ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా ఇస్తుంది. కానీ ఫీజెస్ వచ్చేసి మనకు కాలేజ్ టు కాలేజ్ వేరియేషన్గా ఉంటాయి. సపోజ్ ఒక కాలేజ్లో 40,000 ఫీజు ఉంటే మనకి గవర్నమెంట్ వచ్చేసి 35,000 ఇస్తుంది. కాబట్టి మీరు ఇక్కడ 5,000 చలాన్ పే చేసి ఆ చలాన్ జిరాక్స్ సర్టిఫికేట్ని, ప్రింట్అవుట్ సర్టిఫికేట్ని, అలాగే వెబ్ ఆప్షన్ ప్రింట్అవుట్ సర్టిఫికేట్ని, అలాగే రిలెవెంట్ అన్ని సర్టిఫికెట్స్ని మీరు ఆ కాలేజ్లో సబ్మిట్ చేస్తే మీకు ఆ సీట్ వచ్చేసి అలాట్ అయినట్టు మీరు కన్సిడర్ చేసుకోండి. సో దీంతో మనకు ఫోర్త్ స్టెప్ కూడా కంప్లీట్ అవుతుంది.